స్తోత్రము. మీ అందరికి వందనాలు. ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాన్ సువార్త 8:23. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో ఆయన హెచ్చబలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ఆత్మీయంగా ఎదుగుతున్నారని, బలపడుతున్నారని భావిస్తున్నాను. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము అని దేవుడి వాక్యంలో రాయబడింది. ఇవి అంత్య దినాలు. కనుక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. దుర్బోధలు ఎక్కువైపోయింది, దెయ్యమూల బోధ ఎక్కువైపోతుంది, రకరకాల కొత్త కొత్త బోధలు వచ్చేస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం, మెలకు కలిగి ఉందాం. స్తోత్రం, స్తోత్రం. అపోస్తుల బోధకు వ్యతిరేకంగా క్రీస్తు బోధను తేక అని రాయబడింది. అపోస్తుల బోధ, క్రీస్తు బోధను తేకుండా సొంత బోధలతో, వాక్యానికి విరుద్ధమైన బోధలతో వచ్చే వారిని మీరు తృణీకరించాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. అందరూ సేవకులే కదా, అందరూ చెప్పేది వాక్యమే కదా, అందరూ చెప్పేది బైబిలే కదా అని చెప్తూ సమర్థిస్తూ ఉండొద్దు అని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మీకు ప్రత్యేకమైనటువంటి అటువారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ ప్రెషస్ టైం టు వాచ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ శాంతి టీవీ ఛానల్. ప్రతిరోజు ఇది వీక్లీ వన్స్ ప్రోగ్రామ్ కాదు, వీక్లీ 2 times 3 times ప్రోగ్రామ్ కాదు, ఇది ప్రతిదినము అనుదిన కార్యక్రమం. దిస్ ఇస్ అ డైలీ ప్రోగ్రామ్. దిస్ ఇస్ అడ్వాంటేజ్ ఫర్ యూ. రోజు దేవుని వాక్యం మీరు వినొచ్చు. ఏ విధంగా అనుదిన ధ్యాన పుస్తకంలో రోజు ఒక వాక్యము వివరణ ఉంటుందో అలాగే ఇంచుమించు రోజు, ప్రతిరోజు మార్నింగ్ మెడిటేషన్ అనమాట అది. దేవుడు ఈ కార్యక్రమం ద్వారా ఉదయకాలపు లేదా వేకువ మన్నాను మీకు అనుగ్రహిస్తున్నాడు అనే సంగతిని మీరు మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. డైలీ మెడిటేషన్ ప్రోగ్రామ్ ఇది, డైలీ మెడిటేషన్ ఛానల్ ఇది. కనుక ఇది మంచి అవకాశం. దేవుని వాక్యాన్ని వినండి. దేవుని వాక్యాన్ని వినువారు మాత్రమే ఉండకుండా దాన్ని ప్రకారం ప్రవర్తించువారుగా ఉండాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకెళ్దాం. పరిశుద్ధుడవైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకిచ్చినటువంటి మంచి దినము కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. ఏదైనా మీ సన్నిధానానికి వస్తున్నాం, మీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. మాకు సమయోచితమైన సహాయము దొరకగలిగిన ఏకైక స్థలం అది. అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. మా సార్వత్రిక సంఘము కొరకు, సకల పరిశుద్ధుల కొరకు, మా పట్టణాల్లో సంఘం కొరకు, సంఘాల మధ్యలో ఐక్యత, సంఘాల్లో ఉజ్జీవం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు దేవా, మీకు వందనాలు చేయిస్తున్నాం. ఏసయ్యా, మీకు వందనాలు. ఏసయ్యా, మీకు వందనాలు. మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలోనైనా ఈ కార్యక్రమంలో వింటున్నటువంటి ప్రతి బిడన మీరు పేరు పేరున మీరు దీవించండి. శాంతి టీవీ వారి కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. మా నెల్లూరు పట్టణం కొరకు, ఆంధ్రప్రదేశ్ కొరకు, మా భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. తెలంగాణలోను తండ్రి మీకు వందనం చేయిస్తున్నాం. కర్ణాటకలోను, తమిళనాడులోను ఈ కార్యక్రమాలు చూస్తున్న కొంతమంది ప్రియులు ఉన్నారు, వారందరిని బట్టి మీకు వందనం చేస్తున్నాం. యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాలు చూస్తున్న వారి కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఇప్పటివరకు నాయన 958 ఎపిసోడ్లు చేయడానికి మీరు సాయం చేశారు. దీనికి కావాల్సినటువంటి ఆర్థిక, ఆత్మీయ, మానసిక, శారీరక వనరులన్నీ మీరు సమకూర్చారు. అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. దేవా, మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు నడిపించిన దేవా, ఇక ముందు కూడా మీరు నడిపించబోతున్నందుకు మీకు వందనం చేస్తూ, ఈ సమయంలో మాలో వృద్ధులైన వారు, పెద్దలైన వారు కొంతమంది ఉన్నారు, వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి శారీరక బలహీనతలు, బీపీ, షుగర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇంకా రకరకాల సమస్యలతో, కాంప్లికేషన్స్తో ఉంటుండగా, ప్రోస్టేట్ గ్లాండ్కు సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇంకా వేరువేరు సమస్యలతో ఉంటుండగా వారి కొరకు మేము ప్రత్యేకంగా మీ సన్నిధానానికి వస్తున్నాం. వారిని మీరు పేరు పేరున మీరు దీవించమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమతండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయం మీకు స్వాగతం పలుకుతున్నాం. ఇది మీ కార్యక్రమం, ఇది మన కార్యక్రమం. మనందరం కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. విజయవంతం చేయాలి అంటే ఎలాగా అని మీరు అడగచ్చు. ఇంకా అనేక మంది చూసే విధంగా మీరు ఆ లింక్స్ షేర్ చేయడం కావచ్చు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, లేదా మీ గ్రూప్స్లో పెట్టడం ద్వారా ఈ ప్రోగ్రామ్ని మీరు అప్పుడప్పుడు కొన్ని సెకండ్స్ టైం తీసుకొని దీన్ని ప్రమోట్ చేయగలిగితే బాగుంటుంది. అది మీరు ఫైనాన్షియల్గా చేస్తాము అనుకున్న స్పాన్సర్షిప్ కన్నా గొప్పది.
గత వారంలో కూడా ఒకరు వారు ఈ కార్యక్రమాలకు ఫైనాన్షియల్గా స్పాన్సర్ చేస్తామని చెప్పారు. అందరు బట్టి మీకు వందనం చేస్తున్నాం. చాలామంది వాగ్దానాలు చేస్తుంటారు, వాగ్దానాలు నెరవేర్చకపోవచ్చు, నెరవేర్చరు. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలుగా దేవుడు ఈ కార్యక్రమాలు నడిపిస్తూ వచ్చాడు. ఎవరో చేసిన వాగ్దానాలను మనం విశ్వసించి మనం వీక్షిస్తూ కూర్చున్నట్లయితే విసిగిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ వాగ్దానము చేసినటువంటి, వాగ్దానం నెరవేర్చడానికి శక్తివంతుడైనటువంటి, వాగ్దానం నెరవేర్చడానికి ఆతురపడుతున్నటువంటి దేవుని వైపు చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీకు నోటిఫికేషన్స్ వచ్చినట్లుగా బెల్ సింబల్ మీరు క్లిక్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా గత దినాల్లో ప్రసారం చేయబడినటువంటి సందేశాలు నా పర్సనల్ ఛానల్ అనగా గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో సుమారు 300కు పైగా వీడియోస్ ఉన్నాయి, అనగా సందేశాలు ఉన్నాయి. యోహాన్ సువార్తలోని సందేశాలు ఉన్నాయి. వాటిని మీరు వీక్షించి విని వాక్యాలు విని ఆత్మీయంగా బలపడాల్సిందిగా కోరుతున్నాం. మీరు వినడం మాత్రమే కాకుండా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీ కామెంట్స్ లేకపోతే ఇంకా మీరు ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేసి చెప్పింటే బాగుండేదని మీకు అనిపించినా, ఒకవేళ మీకు అలాంటి తలంపులు వచ్చినా మీరు దయచేసి వెంటనే షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నేను మీ సహోదరుని, నేను మీ కుటుంబంలో ఒక సభ్యుడు లాంటి వాడిని, మీ ఆత్మీయ సహోదరుణ్ణి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్ను అలా భావించండి, ఏదో దైవజనుడని కాకుండా, లేకపోతే ఏదో టీవీ స్పీకర్ అని అలా కాకుండా, నన్ను మీలో ఒకడిగా, మీ సహోదరుడిగా భావించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. కాబట్టి మీ కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. స్తోత్రం. దయచేసి 1-2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి దేవుని వాక్యంలోకి వెళ్దాం. హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి. ప్రభు చిత్తమైతే 24-25 తేదీల్లో హైదరాబాద్లో ఉంటాను. 2 రోజులు నాతో పాటు పాస్టర్ శేఖర్ బాబు గారు, పాస్టర్ జాన్ పీటర్ గారు, మేము 3 వెళ్తున్నాం. కనుక వర్షాలు ఆటంకపరిచి మన కార్యక్రమాలు ఇబ్బంది పరచుకున్నట్లుగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దానికి ముందు 21-22 తేదీల్లో తెలంగాణలో రామగుండం దగ్గర 2 రోజులు వేరువేరు మీటింగ్స్ కోసం ఉండబోతున్నాం ఉపాస కూడికల్లో. వీటి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. పరిచర్య కొరకు నేను ఆ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాను. ప్రభు కృపను బట్టి ఆయన నన్ను వాడుకుంటున్నాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. నన్ను వాడుకుంటున్నాడని నేను అతిశయంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాడుకుంటున్నాడు అనే దాన్ని బట్టి నేను అతిశయించి అందరి ముందు చెప్పుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. నా పేరు జీవ గ్రంథంలో రాయబడిందనే దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. నేను చేస్తున్న దాన్ని బట్టి కాకుండా ఆయన నా కొరకు ఏం చేశాడనే దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను కాంటాక్ట్ చేయండి. నా నంబర్స్ 2 ఇక్కడ ఉన్నాయి, వాట్సాప్ నంబర్స్. నా ఈమెయిల్ ఐడి ఉంది, నన్ను కాంటాక్ట్ చేయండి. మీరు కాంటాక్ట్ చేసినటువంటి తర్వాత ఇమీడియట్లీ కాకపోయినా కాస్త నిదానంగానే మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం వ్యర్థమైనటువంటి వెదుకులాట, అనవసరమైన వెదుకులాట. కొంతమంది వెతికారు, అనవసరంగా వెతికారు. చాలామంది వెతుకుతున్నారు కానీ అనవసరంగా వెతుకుతున్నారు. అవసరంగా అవసరమైన వాటిని వెతకడం లేదు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, దాన్ని వదిలిపెట్టేసాం. వెతకమని చెప్పిన దాన్ని వదిలిపెట్టేసి వెతకకూడని వాటిని మనం వెతుకుతున్నాం అంటే మనం ఎంత వెర్రి వాళ్ళమో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. వెతకాల్సినవి వెతకండి, వెతకకూడనివి వెతకాల్సిన అవసరం లేదు. వాటిని వదిలిపెట్టాల్సినట్టు అవసరం ఉంది. దేవుని స్తోత్రం. వెతకమని చెప్పినప్పుడు వాటిని వదిలిపెట్టొద్దు అని అర్థం. వ్యర్థమైనటువంటి వెతుకులాటలో, వ్యర్థమైన సంచారాల్లో, వ్యర్థమైన మాటల్లో, వ్యర్థమైనటువంటి క్రియల్లో లోకం గడుపుతుంది. వ్యర్థమైనటువంటి వెతుకులాటను గురించి పోయినసారి మనం మాట్లాడుకున్నాం, 4 విషయాలు ఆలోచించాం. 1, మొట్టమొదటిగా పాపక్షమాపణ దొరకలేదు. అనగా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, స్వనీతి మీద ఆధారపడి స్వర్గపు నీతిని పోగొట్టుకున్నటువంటి యేసు యొక్క స్వకీయులు అనబడినటువంటి వాళ్ళు పరిస్థితి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, వాళ్ళు పాపక్షమాపణ కోసం వెతికారు కానీ అది వారికి దొరకలేదు. ఏమందరికీ దొరకదా? దొరుకుతుంది. ఆలస్యం చేసిన తర్వాత మనం వస్తే ఆశీర్వాదాన్ని అందుకోలేము. ఆలస్యం చేసి వచ్చారు బుద్ధి లేని కన్యకులు, వారి కొరకు తలుపు వేయబడింది. తలుపుకి యువతల బుద్ధి లేని కన్యకులు, తలుపుకి అవతల అనగా లోపల
లోపల ఉన్నట్టు ఇంతకుముందు అందరూ కలిసి ఉన్నారు, బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు కలిసి ఉన్నారు. కానీ ఒక తలుపు బుద్ధి లేని వారిని బుద్ధి కలిగిన వారిని వేరు చేసింది. స్తోత్రం. ఒక అగాధము పాపులను పరిశుద్ధులను వేరు చేసింది. ఒక అగాధము ధనవంతుణ్ణి లాజర్ని వేరు చేసింది. వాళ్ళు ఈ లోకంలో కలిసి ఉన్నారు, కానీ నిత్యత్వంలో అగాధము వారిని వేరు చేసింది. గోధుమలు గురుగులు వేరు చేయబడ్డాం, గొర్రెలు మేకలు వేరు చేయబడ్డాం. ఇటువంటి వేరు వేరు అనుభవాలు లేకపోతే విషయాలు మనం లేఖనాల్లో చూస్తున్నాం. రెండో విషయము, యేసును చంపాలని వెదికారు. అబ్రహాము కుమారులు, అబ్రహాం అలా చేయలేదు, అబ్రహాము కుమారులు అలా చేయడానికి వీల్లేదు, అబ్రహాము కుమారులు అలా చేస్తున్నారంటే వాళ్ళు అబ్రహాము కుమారులు కాదని అపవాది కుమారులని యేసు ప్రభు తెలిపాడు. వాళ్ళ యొక్క క్రియలను బట్టి వారు పరోక్షంగా ఎవరి కుమారులో వారి తండ్రి ఎవరో వాళ్ళు నిరూపించుకున్నారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మూడవది, మహిమ కోసం వెదికారు. నేను మహిమ కోసం వెదికేవాడిని కాదు, నన్ను మహిమపరిచేవాడు ఒకడున్నాడు. యేసును మహిమపరిచేవాడు పరలోకంలో ఉన్నాడు, ఆయన తండ్రి అయిన దేవుడు. యేసును మహిమపరిచేటువంటి వాళ్ళు అసంఖ్యాకమైన దూతగణం పరలోకంలో ఉంది. అంతేకాకుండా భూలోకంలో యేసును మహిమపరిచేవారు బోళ్ళు మంది ఉన్నారు, భక్తులు బోళ్ళు మంది ఉన్నారు. చిన్నమంద అని చెప్పబడినప్పటికీ కూడా, లిటిల్ ఫ్లాక్ అని చెప్పబడినప్పటికీ కూడా, రెమ్నెంట్ అని చెప్పబడినప్పటికీ కూడా, శేషం అని చెప్పబడినప్పటికీ కూడా అనేక మంది ఆయన్ని స్తుతిస్తున్నారు. ప్రతి నాలుక పాడును, ప్రతి మోకాలు వంగును. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యంలో మనం ఆలోచిస్తున్నట్టు నాలుగో విషయం ఏంటంటే, క్షయమైన ఆహారం కోసం వెతికి వాళ్ళు క్షయించిపోయారు, క్షీణించిపోయారు. అక్షయమైనటువంటి ఆహారం మనల్ని క్షీణింపజేయదని, అక్షయమైనటువంటి ఆహారాన్ని మనుష్య కుమారుడు మాత్రమే ఇవ్వగలడని, అక్షయమైనటువంటి ఆహారం దేవుని సన్నిధిలో నుంచి రాగలదని. సముఖపు రొట్టెలకి సాధారణ రొట్టెలకి తేడా ఉంది. ఆ తేడా యాజకుడు చెప్పాడు, ఆ తేడా దావీదు గుర్తించాడు. సముఖపు రొట్టె లాంటిది ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం, సాధారణమైన రొట్టె భౌతికమైనటువంటి ఆహారం. స్తోత్రం. యాజకులు మాత్రమే తినవలసింది సముఖపు రొట్టె. అలాగే దేవుని బిడలు మాత్రమే, రాజులైన యాజక సమూహం మాత్రమే తినవలసింది ఆత్మ సంబంధమైన మన్నా. యేసు స్తోత్రం. ఆయన్ను భుజించాల్సినట్టు అవసరం ఉంది అనే సంగతిని మనం గుర్తు చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది, కొద్దిగా ఉంది కనుక కేవలం ఒక 14 నిమిషాలు ఉంది కనుక 14 నిమిషాలు మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. ఈ సమయంలో యోహాన్ సువార్త 8:23, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 8:23 అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను, నేను ఈ లోక సంబంధుడను లేదా ఈ లోక సంబంధిని కాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయంలో నేను చదువుతున్నాను, వాడుక భాషలో కూడా చదివిన తర్వాత చదువుకుందాం. యోహాన్ సువార్త 8:23, బ్రయాన్ సిమన్స్ గారి ది ప్యాషన్ ట్రాన్స్లేషన్ టీపీటీలో చదువుతున్నాను. జీసస్ స్పోక్ అప్ అండ్ సెడ్, యు ఆర్ ఆల్ ఫ్రమ్ ద ఎర్త్, ఐఆమ్ ఫ్రమ్ అబౌవ్, ఐఎమ్ నాట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ లైక్ యు ఆర్. స్తోత్రం. మరలా చదువుతున్నాను, జీసస్ స్పోక్ అప్ అండ్ సెడ్, వారితో మాట్లాడుతూ ఇలా అన్నాడు, యు ఆర్ ఆల్, మీరు అందరూ ఫ్రమ్ ద ఎర్త్, భూమి మీద నుంచి వచ్చిన వాళ్ళు, భూమిలో నుంచి వచ్చిన వాళ్ళను లేకపోతే ఈ విధంగా. తర్వాత ఐఆమ్ ఫ్రమ్ అబౌవ్, నేను తల్లి గర్భంలోంచి వచ్చిన వాడిని కాదు, మీరు భూగర్భంలో నుంచి తల్లి గర్భంలోంచి వచ్చిన వాళ్ళు, నేనైతే స్వర్గ గర్భములో నుంచి వచ్చిన వాడిని, స్వర్గములోంచి వచ్చిన వాడిని, స్వర్గం నుంచి ఊడిపడిన వాడిని. ఐఎమ్ ఫ్రమ్ అబౌవ్, ఐఎమ్ నాట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ లైక్ యు ఆర్, భూమి మీద నుండి అంటే ఈ లోకములో నుండి వచ్చిన వాడిని కాదు, ఈ లోకపు ప్రభుత్వం నుంచి వచ్చిన వాడిని కాదు, ఈ లోకపు మనుషుల దగ్గర నుంచి వచ్చిన వాడిని కాదు. అనగా నేను మీరు పంపబడినట్టు పంపబడలేదు, నేను దేవుని చేత పంపబడ్డాను. యూదుల యొక్క మన టైటిల్, యూదుల యొక్క నిజస్వరూపం, ద ట్రూ కలర్, ద ట్రూ క్యారెక్టర్, నిజ స్వభావం, లేకపోతే యూదుల యొక్క అసలు రంగు. ముసుగులేసుకొని ప్రతి వ్యక్తి గడుపుతున్నప్పుడు, వేషధారిగా గడుపుతున్నప్పుడు ముసుగుధారణ చేస్తున్నారు. వస్త్రధారణ ఓకే, ముసుగుధారణ అనేది విచారకరమైన విషయం. ముసుగుధారణ అనేది దేవుడు ఏమాత్రం క్షమించడు. నేను ఉన్నది ఒకటైతే లేని విధంగా నేను నన్ను కనపరుచుకోవాలని ప్రయత్నం చేయడం విచారకరమైన విషయం.
నేను ఎలా ఉన్నానో అలాగే దేవుని సన్నిధికి రావాలి, నేను ఎలా ఉన్నానో అలాగే ప్రజల ముందు ఉండాలి. సోమవారం నుంచి శనివారం ఎలా ఉన్నానో ఆదివారం కూడా అలాగే ఉండాలి. అలాగని ఆదివారం ప్రత్యేకంగా ఉండడం, సోమవారం నుంచి శనివారం దాకా శరీర సంబంధంగా ఉండడం, ఆదివారము ఆత్మీయంగా ఉండడం, సోమవారం నుంచి శనివారం దాకా శరీర సంబంధంగా ఉండడం అనేది విచారం. ఈ డబుల్ గేమ్ లేకపోతే ఈ రెండు నాలుకల ధోరణి, ఈ ద్వంద్వ వైఖరి దేవుని బిడ్డలకు తగదు. స్తోత్రం. యేసుప్రభు చెప్తున్న మాట, యూదుల యొక్క నిజస్వరూపాన్ని బయటపెడుతున్నాడు. యేసులాగా ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపాన్ని బయట పెట్టగలిగిన వాడు ఎవరూ లేరు. 90వ కీర్తనలో రాయబడింది, నీ రహస్య కాంతిలో లేకపోతే నీ ముఖ కాంతిలో నీ సీక్రెట్ ఆ ప్లేస్లో డ్వెల్ చేసినప్పుడు, నివాసం చేసినప్పుడు, నీ మహోన్నతుని చాటను విశ్రమించినప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన ప్రెసెన్స్లో, నీ ముఖ కాంతి అంటే ఆయన సన్నిధి, ఆయన సన్నిధిలో గడిపినప్పుడు అంట, ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు కనిపించేవి ఏంటంటే దర్శనాలు కనిపిస్తాయని కాదు, రహస్య పాపాలు కనబడుతున్నాయి. దర్శనాలు కనబడవని కాదు, రహస్య పాపాలు కనబడుతున్నాయి. సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది, అదే సమయంలో సన్నిధిలో మన అసలు సిసలైన స్వభావాన్ని బయలుపరిచేటువంటి దేవుని సాన్నిధ్యం అక్కడ ఉంటుంది. స్తోత్రం. There is full of joy in the presence of God. Not only that, the presence of God reveals our secret sins. Mana adrushyamaina 20 evaru gurtinchana 20 lathe aalochanalato chese 20 paapam adi aina bayilu parustadu. He reveals. Stotram. Stotram. Hallelujah. Kabatti manam ikkada aalochistunnattu vishayallokku vachedam. Yudula yokka nisa swaroopam etuvantidi. 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ అధ్యాయము 23వ వచనంలో మనం చదువుకున్న మూలవాక్యమే, మీరు కిందివారు. కిందివారు అంటే లోక సంబంధులు, శరీర సంబంధులు, కార్నల్ ఫ్లెష్లీ పీపుల్, ఫిజికల్ పీపుల్, కిందివారు మీరు. నేను పైవాణ్ణి. కిందివారు అంటే పాతాళానికి సంబంధించిన వారు. కిందివారు అంటే యూ బిలాంగ్ టు హెల్. కిందివారు అంటే యూ బిలాంగ్ టు డెవిల్. మీరు కిందివారు. ఆయన మూడో ఆకాశానికి సంబంధించిన వాడు, వీరు మధ్యాకాశానికి సంబంధించిన వాడు, లేకపోతే మొదటి ఆకాశానికి సంబంధించిన వాళ్ళు. మూడో ఆకాశానికి కిందగా ఉన్నవే మధ్యాకాశము లేకపోతే మొదటి ఆకాశము. స్తోత్రం. హల్లెలూయా. మీరు అపవాది నివసించేటువంటి, పడద్రోయబడిన వాడు నివసించేటువంటి పాతాళం, లేకపోతే సెకండ్ హెవెన్లో మధ్యాకాశంలో ఉండేటువంటి వాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు, దాంతో మీకు కనెక్షన్ కలిగిన వాళ్ళు. ఆ సిగ్నల్ సాధారణంగా మొదటి ఆకాశంలో నుంచి మనకు సిగ్నల్స్ వస్తాయి, శాటిలైట్ నుంచి సిగ్నల్స్ వస్తాయి, నెట్వర్క్ సిగ్నల్స్ వస్తాయి. శరీర సంబంధులకి, లోక సంబంధులకి మధ్యాకాశం నుంచి సిగ్నల్స్ వస్తాయి. ఆత్మీయులకి మూడవ ఆకాశం నుంచి, దేవుని సింహాసనం ఉన్న చోట నుంచి సిగ్నల్స్ వస్తాయి, అనగా సంకేతాలు వస్తాయి, అనగా సందేశాలు వస్తాయి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు చెప్పినట్లు మాట, మీరు కిందివారు, మీరు లౌకికవాదులు, మీరు ఆత్మీయవాదులు కాదు. స్తోత్రం. నాకు మీకు తేడా ఉంది. నేను మీలాంటి వాణ్ణి అని చెప్పడం లేదు, నాకు మీకు తేడా ఉంది. ఇద్దరు విశ్వాసులు ఉండొచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో తేడాలు ఉంటాయి. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విరవబడతారు. పొలంలో ఒకే పొలంలో ఇద్దరు పనిచేయచ్చు, ఒకే మంచం మీద ఇద్దరు పడుకోవచ్చు, కానీ తేడాలు ఉన్నాయి. ఒకే పొలంలో ఉండి ఎదుగుతూ ఉండొచ్చు, తేడాలు ఉన్నాయి. ఒకటి గోధుమ అయితే రెండవది గురుగులు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయం, యేసు ప్రభు చెప్పిన మాట, మీరు కింది వారు, పైవారు అనుకోవద్దు. మీ స్వభావము, మీ మాటలు, మీ క్రియలన్నీ మీరు కింది వారు అని తెలియజేస్తున్నాయి. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, పునరుద్ధానపు అనుభవం కలిగిన వాళ్ళైతే, రిజరెక్షన్ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళైతే, మరణం నుంచి జీవంలోకి దాటిన అనుభవం కలిగిన వాళ్ళైతే పైన ఉన్న వాటినే వెతుకుతారు. పైన ఉన్న నక్షత్రాలని, ఆకాశాన్ని, లేకపోతే గ్రహాలని, మేఘాలని అని కాదు, మూడో ఆకాశములో ఉన్న వాటిని, పరదేశంలో ఉన్న వాటిని, స్వర్గపు సింహాసనం దగ్గర ఉన్న వాటిని మీరు అన్వేషించేవాళ్ళు, వెతికేవాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పైన ఉన్న వాటిని ఎతకకుండా భూలోక సంబంధమైన వాటిని వెతుకుతూ కూర్చున్నావా? స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాన్ సువార్త 8వ అధ్యాయము 17వ వచనం,
మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు. మీరు శరీరమును బట్టి, మీ శరీరమును బట్టి అని కాదు, శరీరాన్ని చూసి, శరీరం యొక్క లేకపోతే దాని యొక్క అపీరెన్స్ను చూసి, అది కనిపించే విధానాన్ని చూసి మీరు తీర్పు తీరుస్తారు. నేనెవరికి తీర్పు తీర్చను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనెవ్వరికి తీర్పు తీర్చను, స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను 8:15 మనం ఇందా చదువుకున్నట్టు మాటలో, తెలుగులో చదువుకున్న మాటలో 15 ఫర్ యు హ్యావ్ సెట్ యువర్ సెల్ఫ్స్ అప్ యాస్ జడ్జెస్. మిమ్మల్ని మీరేదో న్యాయాధిపతులుగాను తీర్పరులుగా నియమించుకున్నారు. అదర్స్ బేస్డ్ ఆన్ అవుట్వర్డ్ అపీరెన్సెస్ బట్ ఐ సర్టన్లీ నెవర్ జడ్జ్ అదర్స్ ఇన్ దట్ వే. మీరు చేసినట్లుగా నేను తీర్పు, సమంజసమైనటువంటి సరైనటువంటి తీర్పు చేయని వారు. ఒకటి స్వర్గ సంబంధులు కాదు, మీరు మీరు భూలోక సంబంధులు, స్తోత్రం. రెండోది మీరు ఎవరు అంటే సరైన తీర్పు విధించని వారు. యోహాన్ సువార్త 7:24 వెలిచూపును బట్టి తీర్పు తీర్చువారు. వెలుపల ఉన్నదాన్ని బట్టి, వెలుపల చూసిన దాన్ని బట్టి, వెలుపల చూసినప్పుడు లోపల కలిగిన దాన్ని బట్టి, ఆ అనుభూతిని బట్టి, ఆ ఎక్స్ప్రెషన్ను బట్టి, లేదా ఆ ఫీలింగ్ని బట్టి మీరు తీర్పు తీర్చేవాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను, యోహాన్ సువార్త 8:37 స్తోత్రం. మీరు అబ్రహాము సంతానమని, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. అవును, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. మీలో, మీ ఒక్క ఒక్కరిలో నా వాక్యానికి, అనగా దేవుని వాక్యానికి, అనగా తండ్రి వాక్యానికి, స్వర్గపు సత్యానికి, ఈ ఉపదేశానికి మీలో చోటు లేదు. దెర్ ఇస్ నో రూమ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. సో ఐఎమ్ సారీ విత్ యూ, ఐఎమ్ సారీ ఫర్ యూ. స్తోత్రం. ఇదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే, 19 మనం గమనించినట్లయితే ఒక విషయం చూడగలం. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పాను. వాక్యములో ఉన్నటువంటి తండ్రి గురించి, వాక్యములో తనను గురించి ప్రస్తావించబడ్డం, వాక్యమునికి చోటు లేదు గనుక, యేసు మాటకు చోటు లేదు గనుక, వాక్యం లేని వాళ్ళు, దే వేర్ వితౌట్ వర్డ్. ధర్మశాస్త్రం ఉంది కానీ వాక్యం లేదు. వాక్యము, లిఖితపరమైన వాక్యం ఉంది కానీ ప్రేరితమైనటువంటి వాక్యం, బయలుపరచబడిన వాక్యం వాళ్ళకి లేదు. వాళ్ళకి రోగం వస్తుంది, రేమా లేదు. మీలో వాక్యము లేదు. మీరు వాక్యం నేర్చుకోలేదని కాదు, వాక్యం మీకు తెలియదని కాదు, వాక్యమునకు చోటు లేదు. వాక్యము చోటు వెతుకుతుంది, వాక్యము నివాస స్థలాన్ని వెతుకుతుంది. ఆత్మదేవుడు మనలో నివసించాలని కోరుకుంటున్నాడు, యేసు సంచరించాలనుకుంటున్నాడు, మన మధ్యలో యథార్థ హృదయం గల వారిని బలపరచుకు సంచరించాలనుకుంటున్నాడు, దీప స్తంభముల మధ్యలో సంచరించాలనుకుంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసు గలిలయలో సంచారము చేయుచుండెను అనే సువార్తలో మనం చూడగలం. దేవుని స్తోత్రం. మూడో విషయము, వాక్యము లేనివారు. ఒకటి, వాళ్ళు కిందివారు. రెండోది, వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం, సరైన తీర్పు చేయనివారు. మూడోది, వాళ్ళు వాక్యము లేనివారు, వాక్యానికి చోటు ఇవ్వనివారు. నాలుగో విషయం, యోహాను సువార్త 8:47 దేవుని సంబంధి అయిన వాడు, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, దేవుని మాటలు వింటాడు. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే, నో డౌట్, మీరు దేవుని సంబంధులు కాదు, దేవునికి మీకు సంబంధం లేదు. మీరు వినరని చెప్పాను. మీరు వినరు, మీరు దేవుని సంబంధులు కారు అంటే ఇంకా మీరు దేవుని పిల్లలు కాదు. యు ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ ఆఫ్ గాడ్. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అనగా దాని అర్థం, మీరు అపవాది సంబంధులు. మీరు దేవుని సంబంధులు కానప్పుడు దెయ్యం సంబంధులు, అపవాది సంబంధులు. స్తోత్రం. ఐదో విషయం నేను చెప్పి ముగిస్తాను, యోహాను సువార్త 8:55 స్తోత్రం. మీరు ఆయనను ఎరుగరు. మీరు ఆయనను అనగా తండ్రిని, లేకపోతే యేసుని, లేకపోతే ఎరగరు. నేను ఆయనను ఎరుగుదును. నేను నా తండ్రిని, మీ తండ్రిని, లేకపోతే మన తండ్రిని ఎరుగుదును, పరలోక తండ్రిని ఎరుగుదును. ఆయనను ఎరుగనని చెప్పిన ఎడల, ఒకవేళ ఆయన ఎవరు నాకు తెలియదండి, ఆయన ఒకవేళ అంటే మీ వలే నేను అబద్ధికుడనై ఉన్నలాగా, నేను అబద్ధికుడు, మీరు అబద్ధికులై ఉన్న ప్రకారము నేను అబద్ధికుడై ఉంటాను. అనగా మీరు అబద్ధికులు, యూదులు అబద్ధికులు. జూస్ వేర్ లయర్స్, ఎవ్రీ మ్యాన్ ఈజ్ అ లయర్, సాటన్ ఈజ్ అ లయర్,
సాటన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైస్. ఆయన అబద్ధములకు జనకుడు, అబద్ధం ఆడేవారికి తండ్రి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, నా మాటలు ముగించేస్తున్నాను. వాళ్ళ గురించి చాలా విషయాలు యేసు ప్రభు చెప్పాడు, కానీ 5 విషయాలు మాత్రం ఈ అధ్యాయం ఆధారంగా ఆలోచించాం. ఒకటి, మొట్టమొదటి విషయం, వారు కింది వారు. స్తోత్రం. రెండవది, వారు సరైన తీర్పు చేయని వారు, తీర్పు విధించని వారు. మూడవది, వాక్యానికి చోటు లేని వారు. నాలుగవది, అపవాది సంబంధులు. ఐదవది, మనం ఆలోచిస్తున్నాం, దేవర్ లయర్స్, వారు అబద్ధికులు, సత్యము చెప్పని వారు. వీళ్ళ గురించి ఇలాగ యేసు ప్రభు 5 మాటలు పలికాడు, 5 విషయాలు తెలియజేశాడు. వాళ్ళ యొక్క నిజస్వరూపాన్ని, యూదుల యొక్క నిజస్వరూపాన్ని ఆయన బయటపెట్టాడు. దయచేసి కలుసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. స్తోత్రం, స్తోత్రం. మనం ఎలాగున్నాం, మన స్వరూపం ఎలా ఉంది? కనిపించే రూపం ఒకటి ఉండొచ్చు, లోపల మరొకటి ఉండొచ్చు. తోడేలు కూడా గొర్రె చర్మం కప్పుకొని రావచ్చు, ఆయనంత మాత్రం అది గొర్రె అయిపోదు. స్తోత్రం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాకు తెలియజేసిన మాటల కొరకై మీకు వందనాలు దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు తెలియజేసిన ప్రతి మాట కొరకై మీకు వందనాలు. యూదుల యొక్క నిజ స్వరూపాన్ని మీరు తెలియజేశారు. వారు శరీర సంబంధులని, వాక్యానికి చోటు లేని వారని, వారు అబద్ధికులని, ఇలా వాళ్ళ గురించి వేరు వేరు సత్యాలు మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తాం. మా నిజస్వరూపం మేము చూసుకొని పశ్చాత్తాపడి మీ సన్నిధానానికి వచ్చి క్షమాపణ పొందుకొని వెళ్ళగలటం సహాయం చేయమని సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. మా ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం అనగా 8 గంటల నుంచి 8:30 వరకు ప్రసారమయ్యేటటువంటి శాంతి టీవీలో ప్రసారమయ్యేటటువంటి హీ మస్ట్ ఇంక్రీస్, ఆయన హెచ్చవలసినది అనే కార్యక్రమానికి, ఆ కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 52400 04. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392239310. మా ఇమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.